ఎన్నో నోములు వస్తాయి. బిడ్డ పుట్టాడని వాళ్ళ అమ్మా నాన్న ఆనందపడ్డారు. పుట్టగానే ఏ బిడ్డ ఏడుస్తాడు, కానీ వీడు ఏడవలేదు, నవ్వలేదు, చచ్చిన కొడుకు పుట్టాడనుకున్నారు. కానీ దొంగ సచ్చినోడు పుట్టాడని వాళ్ళకి అప్పుడు తెలియలేదు. పాపం వాళ్ళు లక్కనుకున్నారు, వీడు కిక్ అనుకున్నారు. వీడు పెరగడం మొదలుపెట్టాడు. వీడితో పాటు వీడి కిక్ కూడా. ఒకరోజు నేను స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళ నాన్న వాడిని స్విమ్మింగ్ నేర్పడానికి తీసుకుని వచ్చాడు. నాకేమో ఈత వచ్చి మరి, వాడికి ఈత రాదు కదా, అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ నాన్న పాపం వాడికి నడుము చుట్టూ బెండ్లు కట్టాడు. ఈడేమో ఆ బెండ్లు ఇప్పేసి డబేల్ మంది దూకాడు. దూకినోడు చక్కగా ఈత కొట్టచ్చు కదా, వాడి బెండ్లు ఇప్పేసి నా బెండ్ తీసాడు. బయటకు వచ్చాక వాళ్ళ నాన్న వాడిని అడిగాడు, బెండ్లు ఎలా ఉండే రాని, నేనే తీస్తాను నానా అన్నాడు. ఎందుకు రా అన్నాడు వాళ్ళ నాన్న, బెండ్ లేకుండా ఈత కొడితేనే కదా నాన్న కిక్ ఉండేది అన్నాడు. వాడి కిక్ కోసం అప్పటి నుంచే నాకు కిక్కుల మీద కిక్కు లేడం మొదలుపెట్టాడు తల్లి. వీడు మాత్రం అదే కిక్తో బెండ్ లేకుండానే ఈత నేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న వాడిని అర్థం చేసుకోవడం మానేసి ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అలా అని వీడేం డిఫరెంట్ కాదు, మనలాంటోడే. కిక్కు మనం వెతుక్కుంటాం చిన్న చిన్న విషయాలు అప్పుడప్పుడు మాత్రమే, కానీ వీడు ప్రతి క్షణం ప్రతి పనిలో కిక్కు వెతుకుతాడు. అదే వీడి ప్రాబ్లం. కొంతమంది వీడిని తెలివైనోడు అంటారు, కొంతమంది వీడిని తెక్కనోడు అంటారు, కొంతమంది వీడిని తేడాగాడు అంటారు. కానీ నాకు తెలిసి వీడు పెద్ద యదవ ఈడియట్. స్ట్రేంజ్, వాట్ ఎ క్యారెక్టర్. చూసారా, వీడి గురించి వింటేనే మీరు ఎంత షాక్ అయ్యారు. వీడితో ఉంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. జీవితంలో మళ్ళీ వాడిని కలవాలనుకోలేదు, కానీ కలవాల్సి వచ్చింది నా చెల్లి కోసం. పెద్ద మెంటల్ కేస్. వీణ్ణి ప్రేమించడం ఏంటి? ఎక్కడ కలిసావే వీణ్ణి? దూరం నుంచి చూసి లవ్ చేశాను. నువ్వు హెల్ప్ చేయాలి, లేదంటే చచ్చిపోతాను. ఎక్కడుంటాడు? కళ్యాణ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. జాయిన్ అయిన ఒక్క నెలలోనే నీ ఐడియాస్, నీ స్కీమ్స్ తో మన కంపెనీని మార్చేసావయ్యా. పెద్ద పెద్ద నేషనల్ మొబైల్ కంపెనీస్ కి మన కంపెనీని కాంపిటీటర్ గా చేసావు. వెల్ డన్. నేను జాబ్ మానేస్తున్నా సార్. వై? ఎందుకు? అది నో నో. నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని మన కంపెనీ వదులుకోలేదు. నీకేం కావాలో చెప్పు. కిక్కు కావాలి సార్. ఎవరు పాప నువ్వు? శ్రేయా. చేజ్. ఓ, ఆ రోజు బుక్ ఏది నువ్వేనా? బుక్ బుక్ మ్యాటర్ ఏంటి పాప? నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. నా చెల్లి నిన్ను ప్రేమిస్తుంది. నన్ను ప్రేమిస్తుందా? ఫిగర్ బాగుంటుందా? నీలా ఉంటుందా? చెప్పనిస్తావా? చెప్పేసుకో. నా చెల్లె ఒప్పించింది, ఎక్కడో దూరం నుంచి రెండుసార్లు చూసి నిన్ను ప్రేమించింది. తనకేం తెలియదు కదా నీ గురించి, అందుకే ప్రేమించింది. నీకు తెలుసేటి? తెలుసు. నువ్వు, నీకు ఫ్రెండ్స్ లేదు, పేరెంట్స్ లేదు, ఎవరైనా ఒకటే. నీ కిక్ కోసం పక్కోడి ప్లాన్లతో పేకాడేసుకుంటావు. పక్కోడి ప్లాన్ ని కూడా నీ ప్లాన్ అని చెప్పేసుకునే ఐటమ్ మీరు. నువ్వు చీప్ క్యారెక్టర్ నీది. నీ బోగతో మొత్తం తెలుసు. ఇంకో గుర్తురట్లేదు. ఏయ్, నాకేం తెలియదు అనుకోకు. చిన్నప్పుడు నువ్వు ఆజాం గారిని స్విమ్మింగ్ పూల్ లో తోసేయడం కూడా తెలుసు. మీ నాన్నకి చుక్కలు చూపించారు నువ్వు. నీకెందుకు నా ప్రేమ పెళ్ళి అవసరం అని అపోతు. కంటిన్యూ కంటిన్యూ. ప్రామిస్ అవుతుంది. చీని అబ్బా, నీకు అసలు ఫీలింగ్స్ లేవు రా. కరెక్ట్ కరెక్ట్ కదా కదా. యా, నాకు చిన్న హెల్ప్ చేయి. ఏం చెప్పు? నా చెల్లి మనసు మార్చి. నువ్వంటే అసేం పుట్టేలా చేయి. ఓకే. నీ గురించి ఎన్నిసార్లు చెప్తే చాలు, ఆటోమేటిక్ గా అసేం పుట్టేస్తుంది. ఎమోషనల్ ఫీల్ అవుతావు నువ్వు. నా చెప్తాను పద 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 నా చెప్తాను. సుబ్బు, అచ్చి బాబోయ్, ఏ అందం ఏ అందం. ఫేస్ బాగుంది, ఫిగర్ బాగుంది. నువ్వేంటి యావరేజ్ ఉందని చెప్పావు? అయినా ఏంటి సుబ్బు, నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తే డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చుగా. మధ్యలో ఎలాంటి బోకలు మనకు అవసరమా? సుబ్బు, నువ్వు ఎంత మంచిదారో కాకపోతే నాలాంటి మెట్లను ప్రేమిస్తావు? సుబ్బు, నేను ఒక సొంట పరమ బోకు, పరమ యదవ. అదేంటి అదేంటి ఐటమ్ గాన్ని నా కిక్కు కోసం పక్కోడి జీవితంతో బేకాడుకునే రకం. చిన్నప్పుడు మా ఆజామ్ గారిని స్విమ్మింగ్ పూల్ లో తోసి మటర్ చేశా. ఇప్పుడు తగ్గ శవం దొరకలేదు. మీ అక్కకని తెలుసు. తెంగరి, నువ్వు చెప్పలేదా ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను, జీవితంతో దాంతోనే ఉంటాను.
అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దాతం కొందా. సుబ్బు సుబ్బు సుబ్బు, నువ్వు టాప్ అయిపోయినట్టేగా. కళ్యాణ్ సుబ్బు, నువ్వు ప్రేమిస్తున్న ఆ అన్లకీ గర్ల్ ఎవరు? ఇంకెవరు? మీ అక్కే. జోక్ అనుకుంటున్నావా? ఏ మగాడైనా తనని బాగా అర్థం చేసుకుని ఆడది తన జీవితంలో రావాలని కోరుకుంటాడు. ఇంత తక్కువ టైంలో నన్ను నీ అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. పైగా నీలాంటి కంచు నా లైఫ్ లోకి వస్తే కిక్కే కిక్కు. నువ్వు ఫిక్స్ అయిపో, నీ లైఫ్ సెటిల్డ్. ఐ లవ్ యూ నానా. వన్ టూ త్రీ బ్యాంగ్. చెప్పు బాబాయ్. ఒక చెత్త నా కొడుకు నాకు ఐ లవ్ యూ చెప్పాడు, నాకు కాలిపోతుంది. వాడు ఏదో ఒకటి చెయ్యాలి. సైలెంట్ గా బాబాయ్ చెప్పు 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 ఏం చేయాలో చెప్పు 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 చెప్పు. ఏసేనా? ఏసే, ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఏసే. ఆర్ కిత్ని దేర్ ఘూరేగా, మూసే బోల్. మూసుకోమంటున్నానా? తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. ఇడి లండగాని దరు వేయండిరా. ఏంట్రా, ఏం చేస్తున్నారా? దరు వేయమని బోలానా? విజయ్ దీనానాథ్ చౌహాన్ పురాణం. ఓ మే జూతా బలిష్ క్యా తుమ్ కియా క్యా ఐ ఓ మే గాడి కో పట్కా లగాయా తుమ్ లగాయా క్యా ఐ. సరే మ్యాటర్ కొద్దాం. ఆ అమ్మాయికి ఏంట్రా ఐ లవ్ యూ చెప్పామంట? చెప్తా నా ఇష్టం. పోనే రయ్యా, ఆయడం వచ్చి తేరే లాకేకి అయ్యా. ఇలాక ఏంటా నీ అయ్యా? నేను ఎవరు తెలుసా? మరే మనిషి విన్నారా నువ్వు? నలుగురు రౌడీలు కొట్టగానే కాళ్ళు పట్టేసుకున్నావు. సారీ మేడం. నీకున్న చిన్న పోరగొడ్డయ్యో లోపంటే ఎదురుస్తావు. నీ గురించి తుమ్మిడి గడికి 10,000 ఇచ్చాను చూడు. నీ గురించి టెన్షన్ పడ్డాను. గదేనా, గా పోరి బండబుద్ధులు తిట్టినాడు, ఎంజాయ్ చేస్తుండు. అదే భాషలో తిట్టింది తెలుగులా? మరి మెంటలో తెలుగు రాదు కదా. వెళ్ళిపోతున్నారేంట్రా? ఏంట్రా దెబ్బ సరిపోలేదా? లెక్క సరిపోలేదు. అదేదో పిచ్చిది బాబా మిమ్మల్ని తీసుకొస్తే మీరు నన్ను కొట్టేశారు. అదే నేను మిమ్మల్ని తిరిగి కొట్టేశాను అనుకో, నా హీరోయిజం నచ్చేసి నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పుద్ది, అది నాకు వద్దు. పోను, మీరు నన్ను కొట్టి నాలుగు దెబ్బలు తగిలితే దానికి నా మీద సింపతి వచ్చి లవ్ లో పడిపోద్ది. అలా పట్టు నాకు ఇష్టం లేదు. ఎలా ఉంది నా స్కీమ్? బాగుంది. బాగుందిరా? చాలా బాగుంది.
ఫైట్ లో అసలు కిక్ లేదురా అబ్బే. మీరంతా విత్ వెపన్స్, నేను వితౌట్ వెపన్. రెండ్రా కొడేసుకుందాం. చిన్న డౌట్ అన్నా, తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కదా, మరి సీన్ ఎందుకన్నా హిందీలో ఓపెన్ చేసావు? పొద్దు నుంచి తెలుగులో మాట్లాడి మాట్లాడి సిర్రాక్ దొబ్బింది. ఇప్పుడు విషయం ఏంటంటే అర్థమైందా? ఇది మున్నాడి పిన్నాడి నుండి అరిచిది యారు తమిళ పెట్టిండ్రు. ఇప్పుడు భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. దొరికితే ఇక లాభం లేదురా. ఫైనల్ టచ్. ఇదిగా ఇవన్నీ చూసి లవ్ లో పడిపోకే, నేను సిన్సియర్ గా చాలా ట్రై చేసుకుంటాను. నువ్వు చీకొట్టు తిట్టు కుదిరితే కుమ్మే. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా సుమి. ఏవి లేకుండా పుసుకుని లవ్ లో పడిపోయావు అనుకో, కిక్కు తప్పుద్ది. అలాంటివన్నీ ఉండాలి మరి. ఆశలాకే కావాలి నాకు. ఇదిగో నేనా నా బంగారం. కన్నెత్తి చూడకే కన్యామణి, కన్నెత్తి చెప్పకే. ఏ మాట నీ నేనంటే కొద్దిగా ఇదుందని నాకు కూడా తెలుసును గాని, చీకొట్టి కొమ్మనే అమ్మాయి నీ చేపట్టగలిగే.
హల్వా